jalan tuh sama dia. వాయిస్ కూడా పెట్టాను చిన్నప్పుడు మాట్లాడలేదు వాయిస్ మీకు వాసాను సమస్య ఏంటంటే భక్తుల దగ్గర కూడా ఎలాంటి డిమాండ్ చెప్పి కెమెరా చూసి నా పేరు రమాదేవి 2165 బ్యాడ్జ్ నంబరు కేకేటి లేడీస్ సభ్యురాలిని గత 12 సంవత్సరాలుగా మేము శ్రీవారి సేవ కిందే చేస్తున్నాం సార్ 12 సంవత్సరాల నుంచి మాకెన్నడూ ఇలాంటి ఇదితో అవక ఇది అంటే మమ్మల్ని వచ్చి ప్రోద్బలంగా ఇట్లా కళ్యాణ్ కట్లనే క్షుద్రాలుగా పనిచేస్తున్న తల్లినీలాలు చేస్తున్నాం సార్ యథావధిగా రోజు వచ్చినట్టే డ్యూటీలకు వచ్చినాం ఈరోజు 7:30 నుంచి పసుపాసు కథ పక్కన పెట్టు 7:30 నుంచి ఉన్నట్టు ఉండి విజిలెన్స్ సార్ వాళ్ళు సిఏ సారు వాళ్ళందరూ వచ్చి నందకంలో ఎంత 39 మంది మేము డ్యూటీలు చేస్తున్నాం అందరినీ లేడీస్ని జెంట్స్ని అందరినీ లేడీస్ పోలీసు వాళ్ళు వచ్చి అంతా యాత్రికుల్ని రానియకుండా మమ్మల్ని కట్టగట్టేసి లేడీస్ని అంతా పిలిపిసి లేడీస్ని చీరలు జాకెట్లు అంతా చెక్ చేస్తున్నారు అంత చెక్ చేయాల్సిన అవసరం ఏముంది సార్ మేమేమన్నా 70,000 జీతగాళ్ళమా ఏదో శ్రీవారి సేవ కింద వచ్చిన వాళ్ళము ఏదో యాత్రికుడు 10 రూపాయలు ఇస్తే దాన్ని టిఫిన్కో ఛార్జీకో టీకో తాగేసి ఎక్కడెక్కడి నుంచో వచ్చి డ్యూటీ అందులో ఇప్పుడు మాకు బస్ పాస్ లేదు బస్ వల్ల ఏ ప్రతిఫలంతో మీరు వచ్చి మమ్మల్ని ఇప్పుడు ఇంత హడావడిగా వచ్చి మమ్మల్ని ఇచ్చేస్తూ ఉన్నారు అవసరం ఏముంది ఇన్ని రోజులుగా లేనిది 12 సంవత్సరాలుగా లేనిది అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు ఎందుకు వచ్చైతే మమ్మల్ని ఇదంటా ఉన్నారు అది మాకు తెలియాలి సార్ మాకు డ్యూటీ లేదంటే మేము వెళ్ళిపోతాము మాకు సేవ మమ్మల్ని 12 సంవత్సరాలు సేవ చేయించుకోవలేదు అవసరం లేదు 15 రోజుల సేవ ఇన్ని రోజులు ఎందుకు మీ అవసరానికి మమ్మల్ని ఉపయోగించుకున్నారు మేమేం తప్పు చేసినాం లక్షలు తిన్నామా కోట్లు తిన్నామా చాకలి మంగళ అనేది వాడికి ఏదో ఒక 10 రూపాయలు ఏదో దక్షిణిస్తారు దాన్ని వచ్చి మీరు మమ్మల్ని సెక్ చేసి గుడ్డలిప్పి మగవాళ్ళని పంచలిప్పి సెక్ చేయాల్సిన అవసరం ఏం దొంగతనం ఏమైనా దొంగతనం చేసినామా సామ్ కిరీటాలు ఏమైనా దొంగిలించినామా ఇంకేమన్నా చేసినామా లక్షల కోట్లు తినే వాళ్ళని వదిలేసి బొచ్చుగురిగా మంగళండి సార్ పట్టుకోవడం మంగళాడు కడుపు కడుపుగలతో ఎవడూ పైకి రాడు సార్ ఎన్ని బాధలు మేము బిడ్డల్ని భర్తల్ని వదిలి ఈరోజు నాకు షుగర్ సార్ 10 రూపాయలు లేదు టీ తాగము ఉన్న డబ్బులు వీళ్ళు పెరుక్కోమని ఎవరో యాత్రికుడు ఇచ్చింది కూడా అంత అన్ఎక్స్పెక్టెడ్గా రావాల్సిన కారణం ఏముంది మీరు గత ఈరోజు చూస్తున్నారు మమ్మల్ని మీరు
మమ్మల్ని దొంగలుగా ఈ రోజు చూస్తున్నారా? 12 సంవత్సరాలుగా ఎవరు కనిపించలేదా? ఎవరిని చూడలేదా? అప్పుడు తీయండి. ఇప్పుడు ఏం జరిగిందని మీరు వచ్చి పడినారు? ఇంటి మిషన్ ఇచ్చి రాండి మాకు. ఇప్పుడు బస్ పాస్ లేదు మాకు. ఎందుకు బస్ పాస్ లేదంటే స్వచ్ఛందంగా మేము కోర్టుకి వెళ్ళాం. ఎవరు మా దగ్గర వసూలు చేసి ఎవడో ఇక్కడ తినలా. మా జీవితాలు బాగుపడాలి. అప్పటికి మాకు 46-47 వయసు వచ్చేస్తాం సార్. 13 ఏళ్ళు లేనా గడిచిపోయింది. ఎక్కడో 200 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చి గొరుగుతా ఉన్నాం సార్. ఇక్కడ ఏం తినాలా, ఏం చేయాలా? నిన్న మధ్యాహ్నం వచ్చిన 3కి పొద్దున్నే 6 గంటలకు ఆ పని చేసి ఉన్నది బిరుకు. మేము ఐడెంటిటీ కార్డులు మాకు. ఇప్పుడు నా భర్త ఎవరున్నా, ఇంట్లో ఎవరున్నా సచ్చినారు. నా బిడ్డకే బాగలేదు. ఫోన్లు దాకాల్సిన అవసరం ఏముంది? ఫోన్లతో మీకేం పని? మేము ఏం దొంగిలిచినా మా ఫోన్లు మీరు బిరుకు చెప్పండి. మేము భగవంత దగ్గర డ్యూటీలు చేస్తాను. మాకు 9 వరకు డ్యూటీ. 8 గంటలకు వచ్చేసి టికెట్లు ఆపేసి యాత్రులు అంతా బయట పంపించేసినారు. యాత్రులు గొడవ చేస్తాను. వచ్చేసి కడ్రాయిలు చెక్ చేసి మా లాకర్లు చెక్ చేసి సెల్లు మొబైల్ ఎత్తుకొని వెళ్ళిపోయి మీరేమైనా మీరు మంగళనా కొడకల్లారా, మీరు ఏదైనా మీరు డ్యూటీ చేసి అని చెప్పి నీచంగా తిట్టేసి మాకు వచ్చి సెల్లు మొబైల్ అన్ని ఎత్తుకొని వెళ్ళిపోయినా సార్. మేము దొంగలు కాదు సార్. వాళ్ళు యాత్రలు ఇచ్చి తీసుకుంటాం సార్. ఏదో భగవంత్ దగ్గర చేస్తాడమో. 12 ఏళ్ళుగా భగవంతుడి భక్తి అనుసంధానం అందుకే తర్పరపత్తి మాత్రం మేము సేవ చేస్తామంటే మమ్మల్ని పీడించి సతాయించి మెంటల్గా మానసికంగా మెంటల్గా డిప్రెషన్ చేస్తున్నా సార్. మేము డ్యూటీలు చేయలే ఎట్లా సార్? ఏమని అడిగితే అధికారులు అంటే మా పైనుంచి ఆర్డర్ అంటారు. ఎవరు ఆర్డర్ స్వామి? మేము వెంకటేశ్వర భక్తులు. మీరు అధికారులు ఇరు అంటే రేపు వెళ్ళిపోతారు సార్ అంటే కూడా మమ్మల్ని వినలేదు. సతాయిస్తాను. మీరు న్యాయం చేయంటే లేదా? రంజా కొడకలు కూర్చోండిరా. వీళ్ళు విజిలెన్స్ వాళ్ళు డిపార్ట్మెంట్ సార్. వింగోళ్ళు వచ్చేసినారు. వింగోళ్ళు వచ్చేసినారు. ఐడి పట్టణం వచ్చేసి రేపు మీ సెల్ ఏంట్రా రంజా కొడకలారా, మీ సెల్ ఏంట్రా, మీ ఫోన్లు ఏంట్రా, మీ కథ మేము చూస్తాం. లాకర్లో చెక్ చేసి బట్టలు గుడ్డలు అని చెప్పేసి నీచం చూస్తాం సార్. మేమేది భగవంత్ సన్నిధిలో పనిచేస్తాము. మమ్మల్ని ఇంత ఘోరంగా ఇచ్చి మెంటల్గా డిప్రెషన్ చేస్తాను. ఆరో ధర్మారెడ్డి సార్తో కూడా మాట్లాడాం సార్. అయ్యా మాకేదో మీరు సార్ న్యాయం చేయకనే పర్వాలేదు, యథా ప్రకారం పెట్టండి సార్ అంటే కూడా అయ్యగారు ఏం చేస్తారంటే అయ్యా మీరు కలపాలి చెందాడు. మీరు అధికారులు ఇరు ఉంటారు వెళ్ళిపోతారు సార్ కూడా చెప్పి నేనే చెప్పింది. 550 మందిలో కొండపై నెంబర్1 ఆదాయం ఉండి సార్. 2వది కళ్యాణకట్ట సార్. కళ్యాణకట్ట అనేది గుండె లాంటి సార్. గుండె తీసేస్తున్నారు సార్, అవసరం లేదు సార్ అని డైరెక్ట్ జేయూ ధర్మారెడ్డి సార్ ఉంటే మాట్లాడినా. ఆ సార్ కూడా చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఏం చేయనని మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని సత్తాయిస్తారు, మెంటల్గా డిఫరెన్స్ చేస్తారు. మా భార్య బిడ్డలు ఏం చేయాలి మేము చెప్పండి. ఈ మధ్య ఈరోజు వచ్చేసి ఇచ్చేసాను. ఇంతకుముందు కూడా నేను నిన్నటి నుంచి ఎక్కువ ప్రెజర్ చేసి మమ్మల్ని ఇచ్చేస్తాను సార్. ఒక షిఫ్ట్కి వచ్చి 50 మంది ఒక నందకంలో డ్యూటీ. 50 మంది ఆపకిప్పకి బ్లాక్ చేసి 8 అన్ని చోట్ల నందకులు వచ్చి బ్లాక్ చేసి యాత్రలు పంపించాను. వాడు యాత్రలు తిడతా ఉన్నాడు. మొత్తం 850 మంది ఉన్నాం. 854 మంది ఉన్నాం సార్. మళ్ళీ ఒక షిఫ్ట్కి వచ్చి నందకులు వచ్చి 50 మంది, ఒక హాల్కి వచ్చి 20 మంది అట్లా చేస్తాడు. 2 హాల్ బ్లాక్ చేసి 8 గంటలకు ఆపేసినారు. వాళ్ళు యాత్ర తిడతా ఉంటూ కూడా ఏ మేము చెప్పి నువ్వు వింటాడు. యాత్ర కూడా తిట్టాడు. ఏమై మీరు అధికారులు లేక పశువులయా? పెద్ద పెద్ద దొంగలు పట్టుకొని వీళ్ళు ఎందుకు మంగళం సకలం చేయాలి పోతండి. మీరు వాళ్ళు ఏదో చేసుకుంటే వాళ్ళు ఏదో పార్టీ కంప్లైంట్ ఏదో డిమాండ్ ఉంటే చేయాలి కానీ అనవసరంగా అని చెప్పేసి వాళ్ళు ఇది చేసినారు. వీళ్ళు ఇంట్లో వాళ్ళు యాత్రలు గొడవ చేస్తారు, గుండె చేస్తారు. మేము చేయలేము సార్, డ్యూటీ అయిపోయిందని వచ్చేసాం. మా సెల్ అన్ని ఎత్తుకొని వెళ్ళి మీరు ఆఫీస్కి రండి అంటారు. మేము దొంగలమా సార్? ఏదో భగవంతుని నమ్ముకొని చేస్తాను. ఇన్ని రోజులుగా గుండె 11 రూపాయలు ఇస్తాను సార్. 13 ఏళ్ళుగా కళ్యాణకట్లో పనిచేస్తున్న మాకు కేవలం 10-15 ఇస్తున్నారు. ఇటువంటి సమయంలో మా మీద ఖర్చు కట్టి మమ్మల్ని గుడ్డలు ఇప్పదీసి కడ్రాయిలతో కూడా చొక్కాలు పంచలు అన్నీ ఇప్పదీసి చెక్ చేసి ఏమి న్యాయం ఇది? ఏమైనా న్యాయమా? ఏదో కుటుంబ పాలన ఒక్క పైసా జీతం లేకుండా 13 ఏళ్ళ నుంచి పనిచేస్తానండి. 13 ఏళ్ళుగా 1 రూపాయి జీతం లేకుండా మీరు ఇచ్చేది 10 రూపాయలు 15 రూపాయలు తీసుకొని పనిచేస్తాను. యాత్రికులు కూడా ఇస్తే తీసుకుంటాము, లేకపోతే గుమ్రం ఉండేవాళ్ళం. మా మీద ఇట్లా నాయ ప్రాబ్లం టీటీడీ అధికారులు విజిలెన్స్ వాళ్ళు అంతే ఎవరు చేస్తారు? అని గుడ్డలు ఇప్పేసి చెక్ చేసి మా దగ్గర ఉన్నది ఏదో వాళ్ళు యాత్రికి ఇచ్చింది ఎత్తుకొని పోయినాం. మా సెల్ ఫోన్లు ఐడి కార్డులు అన్నీ తీసుకొని పోయినాం. దేనికోసం చేస్తున్నారు? అది మాకేం అర్థం కావాల. దేనికోసం చేశారని మా పైనుంచి ఆర్డర్ అండి. వాళ్ళని అడిగితే అడిగే అవకాశం మాకు ఇవ్వలేదు. ఆయన పిహెచ్సి ఒకటి కుండీరావు కొడుకు నీ దగ్గర 15,000 ఉంది కదరా అని మాట్లాడతారు. నా పేరు వెంకటరమణ.